ఐ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బయాలజీకి సంబంధించిన టెస్ట్ చేద్దాము మానవ శరీరంలోని రక్తంలోని కాల్షియంను పాస్ నియంత్రించేది ఆన్సర్ వచ్చేసి పారాథార్మోన్ నెక్స్ట్ క్వశ్చను రక్తపోటును నియంత్రించే హార్మోన్ ఆన్సర్ వచ్చేసి వాసోప్రెసిన్ నెక్స్ట్ క్వశ్చను పీయూష గ్రంథి నియంత్రణలో లేని గ్రంథి ఆన్సర్ వచ్చేసి బి పార్శ్వ అవుట్ గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ జీవక్రియ రేటును పెంచే హార్మోన్ ఆన్సర్ వచ్చేసి బి థైరాక్సిన్ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో స్ట్రెస్ హార్మోన్ ఏది ఆన్సర్ వచ్చేసి ఏ కార్టిసాల్ నెక్స్ట్ క్వశ్చను మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించే చేప ఆన్సర్ వచ్చేసి బి గాంబూసియా అబినిస్ నెక్స్ట్ క్వశ్చను మధురా మైకాసిసిస్ అనే వ్యాధిని కలగజేసేది ఆన్సర్ వచ్చేసి బి శిలీంద్రం నెక్స్ట్ క్వశ్చను బోధకాలు వ్యాధి కారకమైన పైలేరియా పురుగు శరీరంలోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఆన్సర్ వచ్చేసి సి శ్వాస వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చను మలేరియా వ్యాధిని త్వరితగతిన తగ్గించడానికి కింద తెలిపిన ఏ చికిత్సను వాడడం జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి సి ఆల్బెండజోల్ థెరపీ నెక్స్ట్ క్వశ్చను ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ వచ్చేసి బి ఏప్రిల్ ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ సిగ్నల్ కేఏ అను కిడ్ను ఏ వ్యాధి నిర్ధారణకు వాడతారు ఆన్సర్ వచ్చేసి ఏ కాలా అజార్ నెక్స్ట్ క్వశ్చను సింకోనా అఫి అఫిసినాలిస్ అనే మొ మొక్క బెరడు నుంచి తీసిన క్వినెన్ ఔషధం ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది ఆన్సర్ వచ్చేసి ఏ మలేరియా నెక్స్ట్ క్వశ్చను బోధవ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధం ఆన్సర్ వచ్చేసి సి ప్లామ్ నెక్స్ట్ క్వశ్చను మలేరియా వ్యాధి కింది ఏ వ్యయంపై ప్రభావం ప్రభావాన్ని చూపుతుంది ఆన్సర్ వచ్చేసి బి ప్లీహం నెక్స్ట్ క్వశ్చను మలేరియా కారక ప్లాస్మోడియం దోమ నుంచి మానవునికి సంక్రమించే దశ ఏది ఆన్సర్ వచ్చేసి ఏ స్పోరోజుయిట్ నెక్స్ట్ క్వశ్చను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసి బి న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చను భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు ఆన్సర్ వచ్చేసి సిహెచ్బివి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి ఏ వారిసెల్లా వైరస్ నెక్స్ట్ క్వశ్చన్ పోలియో పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది ఆన్సర్ వచ్చేసి సి నాడీ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ జలుబును కలిగించే వైరస్ ఆన్సర్ వచ్చేసి బి రైనో వైరస్